భక్తి పేరిట మోసం. ఆ మంచి బోల్తా పడలేదు. భక్తి ఎంతటి వారైనా ఇట్టే తలంచే అంశం. దీనికి ధనిక పేద అన్న తేడా లేదు. భక్తి పేరిట మోసం చేసే స్వాములకు ఇదే పెద్ద పెట్టుబడి. మనిషిలోని భక్తిభావం ఏ ముఖ పరిచయం లేని వారిని కూడా వమ్ము చేస్తుంది. అందుకే ఇప్పుడు భక్తి పేరిట మోసాలు బాగా పెరిగిపోయాయి. మోసాల సంఖ్య పెరగడమే కాదు, స్వాములోరు టార్గెట్ చేస్తున్న వ్యక్తుల స్థాయి కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నోళ్లను టార్గెట్ చేయడం మానేసిన దొంగస్వాములు దొంగబాబాలు బడాబాబులనే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తనను కూడా టార్గెట్ చేయబోయిన ఓ దొంగస్వామిని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ పోలీసులకు పట్టించారు. ఇప్పుడు చీరాల సహా ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారిన ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకి వెళితే, సహదేవుడు కుమార్బాబు అనే ఇద్దరు వ్యక్తులు ఒక జట్టు. వీరిలో కుమార్బాబు బడాబాబులను ముందుగా కలుస్తూ ఉంటాడు. వారికి సహదేవుడి గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. స్వామి పూజ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని నమ్మిస్తాడు. ఇలా వీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలనే చుట్టేశారు. అలాగే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి ఇంటికి కూడా వచ్చారు. ముందుగా అక్కడున్న వారితో మాట్లాడారు. పూజా విధి విధానాలు వివరించారు. అందుకు సంబంధించి కావలసిన పూజా ద్రవ్యాలు అవసరమని నమ్మబలికారు. కొన్ని పూజా ద్రవ్యాలు తమ వద్ద ఉన్నాయని, మరికొన్ని తీసుకురావాల్సి ఉందని చెప్పారు. అందుకుగాను కొంత మొత్తం తీసుకున్నారు. ఆ తరువాత పూజ చేసినందుకు తాము వినియోగించిన పూజా ద్రవ్యాలు మొత్తం 12.50 లక్షలు అవుతాయని చెప్పారు. దీంతో అక్కడ ఉన్నవారికి మతిపోయింది. అదే సమయంలో ఆమంచి అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆమంచికి వారిపై ఎందుకనో డౌట్ వచ్చింది. దీంతో వారితో తానే నేరుగా మాట్లాడారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తన అనుమానం నిజమేనని రూఢి చేసుకున్న ఆమంచి వేటపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఆ క్రమంలో సహదేవుడు చిన్నగా అక్కడి నుంచి జారుకోగా కుమార్బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా దొంగబాబాల మాటలకు ఇట్టే పడిపోతున్న బడాబాబుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్న క్రమంలో ఆమంచి మాత్రం వారి బుట్టలో పడకుండా వారినే పోలీసులకు పట్టించేస్తారన్నమాట.